దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 128వ కీర్తన 2వ చరణము. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. ఈ వాగ్దానమును మంచి దేవుడైన యేసయ్య నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. మనలో ప్రతి ఒక్కరికి మనము అనుభవించుచున్న ఈ లోటు నుంచి, ఈ సమస్త విధములైన కీడుల నుంచి విడిపించబడి మేలు పొందుచు అనేక దినములు సుఖశాంతులతో బ్రతకాలని హృదయ వాంఛను కలిగి ఉంటారు. జీవాధిపతి అయిన యెహోవా దేవుడు మన పక్షమందుండి మనలను, మన కుటుంబమును, మనకు కలిగిన సమస్తమును ఆశీర్వదించి మన రాబడిని పాడు చేసి తినివేయు పురుగులను ఆయన గద్దించి మన కొరకు ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలను కుమ్మరించి ధన్యకరమైన జీవితమును ఆయన మనకు అనుగ్రహిస్తారు. అయితే మనము ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలలో జాగ్రత్తగా నడుచుకోవాలి. అట్టివారికి దేవుడు దయచేయు ధన్యతలేమనగా, ఆయన యందు భయభక్తులు కలిగిన వారి కోరికలన్నిటినీ ఆయన నెరవేరుస్తారు. ఆయన యందు భయభక్తులు కలవారు కోల్పోయినవన్నీ వారికి తిరిగి మరల రెండంతలు అధికముగా దయచేస్తారు. ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి ఆయన దీర్ఘాయుష్యును, సుఖజీవముతో గడుచు సంవత్సరములను, శాంతిని వారికి కలుగజేస్తారు. తన యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన కృపాక్షేమములనే కంచెను వేస్తారు. నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా, మీ కృప కలిగిన ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నామేసయ్యా. మాకున్న ప్రతి లోటును తీర్చి ధన్యకరమైన జీవితమును నేడు మాకు దయచేస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా తెలియజేశారు. వాక్యానుసారముగా నడుచుకుని ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈరోజు ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.